Hi friends, welcome to my channel. నా పేరు సురేష్. ఈరోజు పారిజాత మొక్క గురించి చెప్పబోతున్నాను. ఈ పారిజాతం యొక్క ఔషధ శాస్త్రీయ నామము నెక్టెంటిస్ ఆర్బోర్ ట్రిస్టస్. ఇది ఒలియేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్క. దీని సంస్కృతంలో పారిజాత్ సెఫాలిక్ సెఫాలి అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా దీన్ని ట్రీ ఆఫ్ సారో అని, క్వీన్ ఆఫ్ నైట్ అను, అలాగే నైట్ జాస్మిన్ అని, కోరల్ జాస్మిన్ అని, రాత్కి రాణి అని అంటూ ఉంటారు. ఉపయోగించేటువంటి భాగాలు ఆకులు, పువ్వులు, విత్తనాలు మరియు వేర్లుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ పారిజాతానికి చాలా పెద్ద కథగా ఉండడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుండి తెచ్చి సత్యభామకు బహరించినటువంటి పారిజాత వృక్షము ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబాంకి జిల్లాలో కింటూర్ అనేటువంటి గ్రామంలో కూడా ఉందని చెప్పవచ్చు. ప్రపంచంలోకెల్లా విలక్షణమైనటువంటి వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కానీ పండు నుంచి ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేనటువంటి ప్రత్యేకత ఈ వృక్షానికి ఉంది. అదేవిధంగా ఈ యొక్క చెట్టు ఆకులు చేత 5,000 పోలి ఉంటాయి. పైభాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. వీటి యొక్క పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైనటువంటి రంగులో ఉంటాయి. అదేవిధంగా ఇది చాలా అరుదైనటువంటి వృక్షంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పుష్పాల వాసన అనేది చాలా దూరం వరకు ఉంటుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1,000 నుంచి 5,000 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. ఈ పారిజాతం మంచి సువాసన గల తెల్లనైనటువంటి చెట్టు. ఇది సుమారుగా ఆగస్టు నుంచి డిసెంబర్ నెల వరకు విరివిగా పూస్తూ ఉంటుంది. ఈ పువ్వులు రాత్రి సమయాల్లో మాత్రమే వికసించి ఉదయం కానికి రాలిపోయి చెట్ల కింద తెల్లని తివాచి పరిచినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ పూల నుంచి సుగంధ తైలాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అందమైనటువంటి తెల్ల పువ్వులు సువాసన కలిగి మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తూ ఉంటాయి. ఈ పారిజాతను కొన్నటువంటి వివిధ వైద్య ప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూల మొక్కల అగ్రస్థానాన్ని ప్రసాదించింది. సాధారణంగా పారిజాతమని, రాత్రి పుష్పించే మల్లిక అని పిలుస్తూ ఉంటారు. ఈ పుష్పభరిత వృక్షం భారత పురాణాల్లో మరియు జానపద కథల్లో ఓ మహత్వ కలిగినటువంటి స్థానాన్ని కలిగి ఉంది. భగవద్గీత మరియు హరివంశ పురాణాల్లో పారిజాతం యొక్క మరియు దాని పువ్వుల యొక్క ప్రస్తావన కూడా ఉంది. భారతీయ పురాణ సాహిత్యం ప్రకారం పారిజాతం అనేది ఒకప్పుడు స్వర్గంలో ఉండి ఆ తర్వాత భూమికి దిగి వచ్చిన ఒక పూల చెట్టుగా చెప్తూ ఉంటారు. ఈ పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి ఉదయం పూట తాను పూసిన పూలన్నింటిని రాల్చి వేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి ఇది రాత్కి రాణిగా ప్రసిద్ధి చెందింది. నిజానికి పారిజాతం చెట్టు యొక్క ఔషధ శాస్త్రీయ నామాన్ని దుఃఖం యొక్క చెట్టుగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ పారిజాతం చెట్టు అనేది 10 నుంచి 11 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని యొక్క కాండము కొమ్మలపైన కఠినమైన పెచ్చి పెచ్చులుగా ఉండేటువంటి బెరడు అనేది ఉంటుంది. ఈ బెరడు బూడిద రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ మొక్క యొక్క ఆకులు వెంట్రుకల్లాగా పొడవుగా ఉంటాయి. దీని తెల్లటి పుష్పాలు దాని శాఖల ఎగువన గుత్తులు గుత్తులుగా పెరుగుతూ ఉంటాయి. పారిజాతం పండు గుండ్రంగా లేదా హృదయాకారంగా ఉండేటువంటి గులికిలాగా ఉంటుంది. ఇది సాధారణంగా గోధుమ రంగులో ఉంటూ ఎక్కువ నీడననేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పారిజాతం అనేది ఎక్కువగా ఆసియా ఖండంలోనే కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, నేపాలు, పాకిస్తాను మరియు థాయిలాండ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పారిజాతం పుష్పం అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార పుష్పంగా చెప్పుకోవచ్చు. ఈ పారిజాత పుష్పాలను హిందూ పండుగల్లో దుర్గాదేవికి
మరియు పార్వతీదేవికి మరియు విష్ణుదేవుడికి మరియు శివాలయాలకు ఎక్కువగా ఈ పూజ పుష్పాలు అనేవి వినియోగించబడతాయి. అదేవిధంగా ఇంత చక్రమైనటువంటి వంశం కలిగినటువంటి ఇంత చక్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇంత పెద్ద స్టోరీ కలిగినటువంటి ఈ పారిజాత మొక్క నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే కీళ్ళ నొప్పులు నడుము నొప్పికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియా పారిజాతంగా ఉపయోగపడుతుంది మరియు దగ్గు ఎక్కువగా ఉన్నవారికి ఇది యొక్క రసాన్ని తాగించినట్లయితే దగ్గు కూడా తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా జ్వరం తగ్గడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా విరోచనాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితేనేమి, మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితేనేమి, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి కూడా ఈ ఆకుల యొక్క రసాన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా షుగర్ వ్యాధి, మలేరియా వ్యాధి, పేగుల్లో పురుగులు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ పారిజాతం యొక్క రసాన్ని తీసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా మనిషి అనేవాడు ఎప్పుడైనా విసిగి ఆందోళన గురైనట్లయితే ఈ యొక్క పారిజాతం యొక్క మొక్క భాగాలను తీసుకున్నట్లయితే ఫ్రీ మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సడన్గా ఎవరికైనా సరే గాయాల పాలైనా సరే ఆ గాయాలకు మరియు విరిగిన ఎముకలకు వైద్యానికి పారిజాతం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ పారిజాతం అనేది ఎంతవరకు ఔషధాలకు ఉపయోగపడుతుందో చాలా వరకు ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. అయితే ఇంకా ఈ పారిజాతం యొక్క ఉపయోగాలు, ఈ ఉపయోగాలతో పాటుగా కొన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు కూడా ఉండడం జరుగుతుంది. అంటే వయసును బట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మోతాదుకు మించి ఇచ్చినట్లయితే సైడ్ ఎఫెక్ట్లు అనేవి కూడా కొన్ని రకాలైనటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా దీన్ని గమనించి మనకి అనుకూలంగా ఈ యొక్క పారిజాతం యొక్క మొక్క భాగాలు, వేరు భాగాలు, పువ్వు భాగాలు మరియు ఆకు భాగాలు ఇవన్నింటిని ఉపయోగించుకొని ఆరోగ్యవంతంగా ఉంటారని కోరుతూ ఉన్నాము. ఇంకా మరొక వీడియోలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ.